గత సుమారుగా నెల రోజులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి రిమాండ్ కి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆ క్షణం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని మోస్తున్నటువంటి ఎల్లో మీడియా వారి రాతలు వారి వాదనలు చూస్తుంటే కొంత ఆశ్చర్యమేస్తుంది విచిత్రం అనిపిస్తుంది ఏమిటా ఇంత బరి దగించారు అని అనిపిస్తుంది ఎందుకంటే వారు ఈ అరెస్ట్ జరిగిన దగ్గర నుంచి ఈ స్కిల్ క్యాంప్ బయటికి వచ్చిన దగ్గర నుంచి నేరం జరగలేదు అని మాత్రం వాదించడంలా మా చంద్రబాబు నాయుడు గారు నేరస్తుడు కాదు ఈ నేరం మా ప్రభుత్వంలో జరగలేదు అని మాత్రం వాదించడంలా ఏం వాదిస్తారు पीसी एक्ट प्रिवेंशन ऑफ करप्शन एक्ट 17 ये प्रकार अरेस्ट జరగలేదు మా చంద్రబాబు నాయుడు గారిని ఆ సెక్షన్ प्रकार గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని గవర్నర్ పర్మిషన్ తీసుకుని విచారణ చేయలేదు రాచ మర్యాదలు పాటించలేదు అనేటువంటి వాదన వినిపిస్తున్నారు మేము ఏ చట్టం ముందైనా సరే నిలబడతాం ఏ ఎంక్వైరీ సంస్థ ముందైనా నిలబడతాం విచారణ చేసుకోండి అనే ధైర్యం లేదు చంద్రబాబు నాయుడు గారికి లేదు తెలుగుదేశం పార్టీకి లేదు తెలుగుదేశం పార్టీని మోస్తున్నటువంటి వారికి లేదు ఏ కాడికి ఏదో ఒక బొక్క చేసుకొని చట్టానికి ఏదో ఒక రంధ్రం చేసుకొని పారిపోవాలనే తాపత్రయమే 32 రోజులు చేసుకోవాలనే తాపత్రయం చట్టానికి రంధ్రం చేసుకొని దానిలో వెళ్ళిపోదామనే తాపత్రయం తప్ప ఈ 120 కోట్లు నాకు సంబంధం లేదు అని చెప్పేటటువంటి ధైర్యం లేకోకుండా వదించే కార్యక్రమం చేసి ఇది ఏంటి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేని అంశం కేంద్ర ప్రభుత్వమే నోటీస్ ఇచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇచ్చింది ఆధారాలతో నోటీస్ ఇచ్చి సమాధానం చెప్పమంటే మీరు మాకు నోటీస్ ఇచ్చే హక్కు లేదు మీ కింద డిపార్ట్మెంట్ ఇవ్వాలి అనేటువంటి మాట కింద సెక్షన్ ఇవ్వాలి అనేటువంటి మాట చెప్పి తప్పించుకోవాలనే ప్రయత్నం అక్కడేమో 17 ఏ నిరంతరం చేసుకుని పోవాలని ఇక్కడేమో మీరు కాదు కింద వాళ్ళు ఇవ్వాలని హెడ్ ఆఫీస్ ఇవ్వకూడదు రీజనల్ ఆఫీస్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వాలి అని ఇలాంటి టెక్నికల్ పాయింట్స్ మీద వాదించుకునేటటువంటి పరిస్థితికి వచ్చారు అంటే నేరం జరుగుతున్నది అనేటువంటి విషయం జరిగింది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కామన్ సెన్స్ ఉన్నటువంటి కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే రీతిలో ఇవాళ వారి వాదనలు వినిపించాయనేది మనకు చాలా తేట తెల్లవిగా అర్థమవుతుంది ఇంకపోతే సీమన్స్ కమిటీ సీమన్స్ కంపెనీ ఇది జర్మన్ కంపెనీ ఈ సీమన్స్ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారు అయ్యా महाप्रभु असल सीमेंस कंपनी अने राष्ट्र प्रभुत्वं तो एपड़ूपंदमेकोपंदा मेव का 371 कोट रूपये पोगट्क दाखिल संबंध ले अंत का 3000 कोट रूपये संबंधी मेबू अंत का సాఫ్ట్‌వేర్ గాని పరికరాలు గాని మా సీమన్స్ కంపెనీ నుంచి వెళ్ళలేదు దిస్ ఇస్ ఏ బోగస్ అగ్రిమెంట్ అని స్పష్టంగా చెబితే ఇక్కడి నుంచి వచ్చాయి గాడిద గుడ్డు వంకాయ పులుసు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంతకన్నా చాలా క్లియర్ గా ఏం కావాలి అంటున్నా ఇంత చక్కగా దొరికిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదో 17 ఏని పట్టుకునో 17 ఏని పట్టుకునో బీని పట్టుకునో వెళ్ళాలనేటువంటి తాపత్రయం టెక్నికల్ ఇష్యూస్ మీద తప్పుకు పోవాలనే తాపత్రయం పడతా ఉన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు కొత్త కాదు చట్టం ఎక్కడ లోసుకులు ఉన్నాయేమో ఏమైనా లీకులు ఉన్నాయేమో దానికోసం వెదికేటటువంటి ప్రయత్నం తప్ప విచారణకు నిలబడినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు ఇప్పుడే కాదు గతంలో కూడా ఎన్టీ రామారావు గారు సతీమణి లక్ష్మీపార్వతి గారు డిస్ప్రొపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ కింద చంద్రబాబు నాయుడు గారిని కేసు పెట్టారు అది కూడా కేసు ఫైల్ అయ్యింది ఆ తర్వాత ఏబీకే ప్రసాద్ గారు ప్రముఖ జర్నలిస్ట్ ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పడేశారు డిస్ప్రొపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ కింద అంతే కాదు విజయమ్మ గారు శ్రీమతి విజయమ్మ గారు కూడా కేసు ఫైల్ చేశారు అక్కడ దాకా ఎందుకు ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రి కన్నా లక్ష్మణ గారు కూడా ఫైల్ చేశారు ఇంకా చాలా మంది ఫైల్ చేశారు ఇవి 2 ఎకరాలు ఉన్నాయండి ఇప్పుడు కొన్ని వేల కోట్ల ఆస్తులు వచ్చాయి ఇవన్నీ కూడా కరప్షన్ చేయడం వల్లే వచ్చినాయి అని చెప్పేసి ఆధారాలతో పెడితే వాడిని నిండి కూడా టక్కన కొట్టేయించుకున్నాడు మేనేజ్ చేసుకుని టెక్నికల్గా విచారణకి ఎక్కడా కూడా ముందుకు రాలా
ఏ విచారణలో కూడా తాను వచ్చి నిలబడినటువంటి సందర్భం లేదు. విచారణకెళ్తే దొరికిపోతాడు. కాబట్టి విచారణకెళ్ళకోకుండా ముందే దాన్ని కొట్టేంచుకునేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి ప్రయత్నం ఇది కొత్త కాదు. గతంలో అనేక సార్లు చేశాడు, అనేక సార్లు తప్పుకున్నాడు. తప్పుకున్న వ్యక్తి మళ్ళా రంధ్రం కోసం ఎదిగేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నాడు. కానీ చట్టాలు బాగా పగడ్బందీగా ఉన్నాయి. నేరం చాలా పగడ్బందీగా దొరికిపోయారు. ఒక పక్కన ఈడీ నలుగురిని అరెస్ట్ చేసింది. ఇదే స్కిల్ స్కామ్లో ఆ నలుగురిని అరెస్ట్ చేస్తే ఆ నలుగురికి సంబంధించినటువంటి వాళ్ళ సాక్ష్యాధారాలన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. 1400 మంది సాక్షుల్ని విచారించారు. విచారించి మొత్తం నోట్స్ రాసుకున్నారు. అనేక డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎవరినైతే నలుగురిని అరెస్ట్ చేశారో ఈడీ వారి దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకున్నారు. ఆ సమాచారం రికార్డ్ చేశారు. 164 స్టేట్మెంట్స్ ఇచ్చారు. పగడ్బందీగా కేసులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు అన్ని కూడా తీసుకున్న తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు నేరం చేశారనేటువంటి విషయాన్ని కంక్లూజన్కి వచ్చిన తర్వాత మాత్రమే సిబిసిఐడి వారిని అరెస్ట్ చేసింది తప్ప ఆషామాషిగా అరెస్ట్ చేయలేదనే విషయాన్ని ప్రజలు ఇప్పటికైనా గమనించాలి. అక్కడక్కడ ఎవరైనా అనుకుంటే మనం చేస్తున్నా. ఎందుకంటే ఇన్ని కోట్లు తిరిగినా క్వాష్ రాలేదు, బెయిల్ రాలేదు. అంటే ఫ్రైమ్ ఆఫీస్ ఈ కేసు ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు పూర్వం అధికారంలో ఉన్నప్పుడు లేకపోతే మరో సందర్భంలోనో కింద ఉన్న వ్యవస్థలను మేనేజ్ చేసి అలవాటు పడ్డ దొంగ తప్పుకుంటూ పోయాడు. దొంగ చాలాసార్లు తప్పుకోవచ్చు కానీ అన్నిసార్లు తప్పుకోలేడు అనేది చంద్రబాబు నాయుడు గారి టైంలో చాలా స్పష్టంగా ఈ కేసులో అర్థమవుతుందనే విషయాన్ని గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. టోటల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ 32 రోజుల పాటు తన వాదనలు వినిపిస్తున్నటువంటి ధోరణి చూస్తుంటే నేరం చేయలేదనే ధోరణి కన్నా నేరం చేసిన నన్ను అరెస్ట్ చేసేటప్పుడు రాసమర్యాదలతో అరెస్ట్ చేయలేదు అనేటువంటి ఒక ఏకైక వాదనతో తప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది అసాధ్యమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇకపోతే ఆయనకు కుమారుడు ఉన్నాడు. ఏదో స్వామి చెప్తారు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మోస్తుందా అని. ఈయన కూడా మేశాడు. ఈయన ఎలా వచ్చాడు? ప్రజల్లో గెలవల, మరి ఇంటో ఒత్తిడి వల్ల, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కొడుకు మీద ఉన్న ప్రేమతోనో, శాసనసభకు వెళ్ళకోకుండానే శాసనమండలికి తీసుకున్నారు. టక్కామని ఒక సంతకం పెడితే అయిపోద్ది. పార్టీ కదా తీసుకున్నారు. ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి ఇస్తే రింగ్ రోడ్డు స్కామ్లో ఇరుక్కుపోయాడు. రింగ్ రోడ్డు అయ్యా, రింగ్ రోడ్డులో నువ్వు ఏమి ఎలా ఇన్వెట్ ఎందుకు మార్చావయ్యా? దీనివల్ల ఎవరికి ప్రయోజనం జరిగింది? దీనివల్ల ఎవరి భూములు పెరిగాయి? మీ హెరిటేజ్ భూములు ఎందుకు అక్కడ కొన్నారు? ఇది చెప్పమంటే అసలు రింగ్ రోడ్డే లేదుగా, రింగ్ రోడ్డే మేము వేయలేదుగా పప్పు అంటున్నాడు. రాజధాని నిర్మాణం లేదు కదా, ఆ రాజధాని లేదు కదా, బిల్డింగ్లే కట్టలేదు కదా, వంతెనలే కట్టలేదు కదా, అన్ని గ్రాఫిక్స్ కదా. గ్రాఫిక్స్ అయినా కుట్రలు కదా, కుట్రలు ఎక్కడికి పోతాయి? ఆన్ పేపర్ కుట్రలు చేశారు మీరు. ఆన్ పేపర్లు కుట్రలు చేసి అలైన్మెంట్స్ మార్చి కోట్లాది రూపాయలు లబ్ధి పొందే విధంగా చేశారు మీరు. కొంతమందికి మాత్రమే అవకాశం కల్పించి వారి దగ్గర నుంచి రింగ్ రోడ్లు తిప్పుకుంటూ వెళ్లి అలైన్మెంట్లు మార్చి డబ్బులు వసూలు చేసినటువంటి సాక్ష్యాధారాలతో ఉన్నటువంటి పరిస్థితిని పాపం పప్పు గారు గమనించలేకపోతున్నారు. అదేమంటే ఏదేదో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దొంగ కూడా దొరికిపోయాడనేది ప్రజలకు అర్థమవుతా ఉంది. పాపం ఆయన తండ్రి గారిని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసి ఆయన్ని జైల్లో పెట్టారు. ఈయన అరెస్ట్ చేయకోకుండా ఓపెన్ జైల్లో ఉన్నాడు. నేను దాకా ఇవాళ వచ్చినట్టున్నాడు. ఢిల్లీ ఈజ్ ఎ ఓపెన్ జైల్ టు హిమ్. ఇక ఢిల్లీ వెళ్ళిపోయాడు. మొన్న రోజున వచ్చి కనపడి వెళ్ళిపోయినట్టున్నాడు. ఢిల్లీ ఓపెన్ జైలుగా భావించి ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని ఓపెన్ జైలు ఢిల్లీలో ఉంటున్నాడు. ఇది పరిస్థితి ఇవాళేమో విచారణకు వచ్చినట్టుగా మనం చూసాం. ఉదయం నుంచి ఇప్పుడు దాకా విచారణ జరుగుతుంది. దానిలో కూడా ఏమి చెప్పుకుంటాడని అనుకుని తప్పుకుపోవడానికి ప్రయత్నం చేశాడని నేను భావిస్తా ఉన్నా. ఈ విషయాలు మనకి ఇంకా పూర్తిగా తెలియదు. ఇకపోతే మూడో క్యారెక్టర్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, ఎన్టీ రామారావు గారి కుమార్తె. మన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు గారు వదిన. పాపం ఆమె ఎంత తాపత్రయపడిపోతుందంటే మనం వింటూ ఉంటాం, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని. బంధుత్వ ప్రేమ ఎన్టీ రామారావు గారిని
వెన్నుపోటు పడవటంలో మాత్రం అందరూ సమిష్టిగా చేశారు. ఆ సమిష్టిగా చేసిన వారందరూ కూడా ఇప్పుడు పురంధరేశ్వర గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు, కాంగ్రెస్లో మంత్రి చేశారు. కాంగ్రెస్లో ఉన్నా మరిదిని కాపాడే ప్రయత్నమే. వాళ్ళు బీజేపీలోకి వెళ్ళారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులయ్యారు, మరిదిని కాపాలనేటువంటి తాపత్రయపడతా ఉన్నారు. ఈ మధ్యన పురంధరేశ్వర గారు కాగితం ఇచ్చుకెళ్లారు. ఏం కాగితం అది? రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంక్వైరీ జరపాలంట, లిక్కర్ స్కామ్ మీద. లిక్కర్ స్కామే లేదు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారి టైంలో కన్నా మందు విక్రయాలు తక్కువ అమ్ముతున్నారు. తక్కువ మీన్స్ క్వాంటిటీ తక్కువ, ఆదాయం ఎక్కువ. ఎవ్రీథింగ్ కమ్స్ టు ది ఎక్స్చెకర్ ఆఫ్ ది స్టేట్. దీనిలో పెద్ద స్కామ్ జరిగిపోయింది, ఒక కాగితం తీసుకెళ్ళింది ఊరికినే. అసలు వెళ్ళింది వేరు, అసలు వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారిని కాపాడదామని. నాకు తెలిసిన సమాచారం వరకు అయ్యా చంద్రబాబు నాయుడు గారిని కాపాడండి, ఆయనకి సహాయం చేయండి, బీజేపీ ప్రభుత్వం అండగా ఉండండి, మొత్తం పార్టీని తీసుకొచ్చి, తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి బీజేపీలో కలిపేస్తామని కూడా ప్రామిస్ చేశారు. మరి వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు అనుకోండి. ఇది నిజం, నాకన్నా బాగా బీజేపీ వారికి బాగా తెలుసు. మొత్తం పార్టీని తీసుకెళ్లి వాళ్ళ పాదాకాంత్రం చేసేస్తాం, మా మరిని వదిలిపెట్టండి అని రాయబారానికి వెళ్ళినటువంటి పెద్ద మనిషి ఆమె. ఆమె ఎక్కడున్నా వాళ్ళ బావమర్దిని, వాళ్ళ మరిదిని కాపాడేటువంటి, తాపత్రయపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. అదేమంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంక్వైరీ జరపాలని అమిత్ షా గారికి తీసుకెళ్లి ఒక మెమోరాండం ఇచ్చినట్టుగా నటించడం, ఈ రాయబారం అంతా నడిపేటటువంటి కార్యక్రమం చేయటం, ఇదంతా కూడా సిగ్గుమాలిన వ్యవహారాలన్నీ చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. కానీ పురంధరేశ్వర గారు మహిళ కేంద్రంలో మంత్రి చేశారు, ఎన్టి రామారావు గారి కుమార్తె, శభాష్. కానీ రోజా గారి మీద బండారు సత్యనారాయణమూర్తి, ఆయన పార్టీ కూడా కాదు, వాళ్ళ మరిది గారి పార్టీ, ఆయన ఇష్టం వచ్చినట్టు దూషణ పోషణ చేస్తే మాత్రం పన్నెత్తి కూడా ఖండించలేదు. అంటే ఏమిటి దీని అర్థం? నాకు అర్థం కాల. ఏమ్మా నువ్వు మహిళా నాయకురాలేవు కదా, ఎన్టి రామారావు గారి కూతురు కదా, రోజా గారు కూడా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు, మీ నాన్నగారు పుట్టి పెరిగినటువంటి సినిమా ఫీల్డ్, ఇంత స్థాయికి వచ్చినటువంటి సినిమా ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి ఒక మహిళని, తోటి మహిళని, మీ నాన్నగారు ఇష్టపూర్వమైనటువంటి రంగం నుంచి వచ్చినటువంటి మహిళని బండారు సత్యనారాయణమూర్తి ఇష్టం వచ్చినట్టుగా తిడితే ఖండించడానికి కూడా నీకు మనసు రాలేదే. నువ్వు మాత్రం బీజేపీ వారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కాపాడాలనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. దీన్ని కూడా ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇదిగాక ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఈ సిగ్గుమాలిన రాజకీయాల్లో చేయడంలో చాలా ప్రబుద్ధుడు. ఆయన్ని అంటుంటారు అందరూ దత్తపుత్రుడని. ఆయన ఎవరిని కాపాడడానికి పార్టీ పెట్టాడో తెలియదు. 2013లో కేవలం తెలుగుదేశాన్ని కాపాడటం కోసంలోకే రంగంలోకి దిగినటువంటి ప్రబుద్ధుడు ఆయన. అందరూ పీకే అంటారు, పవన్ కళ్యాణ్. ఆయన పీకే కాదు, ఆయన కేకే. కిరాయి కోటిగాడు, కిరాయి తీసుకుని ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. కాపుల్ని ఏదో అందం ఎక్కిద్దామని కాదు, తన వంట ఉన్న వాళ్ళని, తన మిత్రుల్ని పైకి తీసుకొద్దామని కాదు, కేవలం చంద్రబాబు నాయుడు గారి పార్టీని కాపాడదామనేటువంటి దృక్పథంతోనే రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనే కేకే గారు, కిరాయి కోటిగాడు. ఆయన ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మద్దతిస్తానని అది ఇది చెప్పి ఏదో ఒక విధంగా తెలుగుదేశాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆయన చేసే ప్రతి ప్రయత్నం వల్ల తెలుగుదేశం మరింతగా వీక్ అయిపోతుంది. ఎందుకంటే మొన్న అన్నాడు గుర్తుందిగా మీకు, తెలుగుదేశం వీక్ అయిపోయింది ఇక నా నేనే దిక్కు అనేటువంటి మాట మాట్లాడారు. ఈ విధంగా ఆయన మాట్లాడే ధోరణి వల్ల తెలుగుదేశం మరింతగా పతనమయ్యేటటువంటి దశకు చేరిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సిగ్గుమాలిన రాజకీయాలు చేయటం ఆయనకి అలవాటైపోయింది. మొత్తం ఆయన రంగంలోకి వచ్చిందే, పార్టీ పెట్టిందే కాపుల ఓట్లను గుత్తగా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి అమ్మాలనేటువంటి ప్రయత్నంతోనే ఆయన రాజకీయ పార్టీ పెట్టారు. ఇది కాపులు గమనించారు. అదేవిధంగా ఆయన వెంట ఉన్నటువంటి జన సైనికులు గమనించారు. అది జనసేన కాదు, బాబు సేన అనే విషయాన్ని కూడా ఆయన వెంట ఉన్న జనం గమనించారు. గమనించడం వల్ల ఆయన్ని కూడా దూరంగా పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది దత్తపుత్రుడి చరిత్ర, అది పురంధరేశ్వరరావు గారి చరిత్ర. గమనించాలని ప్రజల్ని కోరుతూ ఉన్నాను. ఇది ఈ రకంగా జరుగుతూ ఉంటే మరొక వంక
ప్రజలకు మేము ఇది చేశాం, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించాం, ప్రజలకు నేను మేలు చేస్తే ప్రజలు నాకు ఓటు వేస్తారు, మీ ఇంట్లో మేలు జరిగితే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా ముందుకు వెళుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న ప్రతినిధుల సమావేశంలో మొత్తం కూలంకషంగా ఏ ఏ పథకాలను అమలు చేశామో, ఏమే పథకాలను ఆరు నెలల్లో అమలు చేయబోతున్నామో చాలా క్లియర్ గా చెప్పి ఓటు అడుగుతున్న రాజకీయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కడమ వాళ్ళది అందరిది కూడా రాజకీయం కాదు, ఒక అరాచకం చేస్తున్నారు. ప్రజలు దీన్ని గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. ఎవరు? కళా వెంకటరావు గారా? చాలా రోజులకు మాట్లాడే ఆటవిక రాజ్యం ఇప్పుడు కాదు జరుగుతుంది, పూర్వం మీద ఆటవిక రాజ్యం. ఇది చక్కని పరిపాలన జరుగుతూ ఉన్నది, దొంగల్ని పట్టుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎంత పెద్దవారైనా అవినీతి పొరలను పట్టుకొని శిక్షించేటటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మీకు బాధ కలుగుతుంది తప్ప ఆటవిక ప్రపంచం లేనేలేదు, ఆటవిక ప్రభుత్వం లేనేలేదు. ఇది చాలా పారదర్శకమైన ప్రభుత్వం అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.